హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మన వ్యూవర్స్లో కొంతమంది నన్ను వ్లాగులు కూడా చేయమని అడిగారండి, డైలీ వ్లాగ్స్. సో అందుకనే ఈరోజు నుంచి నేను వ్లాగ్స్ కూడా పెడతాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను నా మార్నింగ్ డైలీ రొటీన్ ఏమేమి చేసుకుంటానో అది మీతో నేను షేర్ చేసుకున్నాను. ముందైతే పొద్దున్నే లేచిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే నేను చేసే పని పాలు కాచేసుకుంటానండి. సో ఇలాగా స్టవ్ మీద పాలు పెట్టి మరగబెట్టుకుంటున్నాను. ఒక పక్క పాలు మరిగిపోయినాయి అండి, ఇంకో పక్క కాఫీ కోసం నేను నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫిల్టర్ కాఫీ అయితే అవుతాను, చాలా వరకు ఇన్స్టెంట్ కాఫీ అవాయిడ్ చేస్తాను. ఫిల్టర్ కాఫీ అలవాటైన వాళ్ళు అస్సలు ఇన్స్టెంట్ కాఫీ, మామూలు కాఫీ తాగలేరండి. సో కంపల్సరీ నాకు ఫిల్టర్ కాఫీ ఉండాల్సిందే పొద్దున్న. సో ఇప్పుడు నీళ్ళు మరిగిపోయినాయి, ముందే నేను ఫిల్టర్లో కాఫీ పొడి వేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ నీళ్లు పోసేస్తే ఇంకా నేను ఫిల్టర్ కాఫీకి ఫిల్టర్ రెడీ అయిపోతుంది, కింద డికాక్షన్ కరెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇది నాకు 2 డేస్కి ఫిల్టర్ నేను యూస్ చేసుకుంటానండి. ఈ డికాక్షన్ 2 డేస్ నాకు వచ్చేస్తుంది. సో మా అబ్బాయి ఇంకా లేగలేదండి, హాలిడేస్ కాబట్టి ఇంకా లేపలేవాడిని, కొంచెం లేట్గా లేస్తాడు. బాబుకేమో బూస్ట్ ఇస్తానండి, నా వరకు నేను కాఫీ తాగేస్తాను. చాలా వరకు గిన్నెలంతా నేను రాత్రే తోము పెట్టేసుకుంటానండి, నాకు మెయిడ్ లేదు, నేనే చేసుకుంటాను అంత పని. చూసారా, ఇవన్నీ నేను రాత్రే తోమి చక్కగా పెట్టేశానండి. అందువల్ల ఏంటంటే నాకు పొద్దున్న చాలా వరకు పని తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు పొద్దున్న తోముకుంటాను, మ్యాక్సిమం నైట్ తోమడానికి ట్రై చేస్తానన్నమాట. ఈ లోపల చిన్న చిన్న పనులన్నీ కూడా ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లు ఊడ్చేసుకున్నాను, అలాగే తడిబట్ట పెట్టేశాను. నిన్న రాత్రే బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసాను కాబట్టి రాత్రి అన్ని బట్టలు బయట ఆరేశాను. పొద్దున కల్లా చక్కగా అన్నీ ఆరిపోయినాయి. సో ఈ బట్టలన్నీ కూడా ఇలాగ మడత పెట్టేస్తున్నాను. బట్టలు అయితే రాత్రి వాషింగ్ మిషన్లో వేసుకుని నాకు హ్యాపీగా ఉందండి. పొద్దున కల్లా ఆరిపోతున్నాయి, ఎండాకాలం కదా అందుకనే శుభ్రంగా ఆరిపోతున్నాయి. పొద్దున కల్లా మనం తీసేసుకోవచ్చు, లేకపోతే ఎండలో బయటకు వెళ్ళి నాకు బట్టలు కూడా ఆరేయలేకపోతున్నాను, ఎండలు అంత ఎక్కువగా ఉన్నాయి. మా అబ్బాయి ఇంకా పడుకునే ఉన్నాడండి, ఇంకా లేగలేదు మా అబ్బాయి. మా వారు వచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోయారు ఆఫీస్కి, ఆయన లంచ్కి కూడా రారండి, ఒకేసారి నైట్ వస్తారు డిన్నర్ టైంకి. ఇంకా నాకు మా అబ్బాయికి అన్నమాట నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అన్ని పనులు అయిపోయినాయండి, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే నా ఒక్కరిదానికే చేసుకోవాలి, ఎలాగో మా అబ్బాయి లేట్గా లేస్తాడు కాబట్టి ఇంకా ఒకేసారి భోజనం చేసేస్తాడు. సో నా వరకు నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నా. సో ఈజీగా అయిపోద్దని ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇప్పుడు నేను ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు. సో ఈ పచ్చిమిరపకాయలని ఆనియన్స్ని ఒక బౌల్లో వేసేసుకుని దీంట్లోనే ఒక ఎగ్ని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో దీనికి తగ్గ సాల్ట్, కారం, చిల్లీ పౌడర్ వేసి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకుంటున్నానండి. నాకు బ్రెడ్ ఆమ్లెట్లో కాస్త ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకుంటేనే ఇష్టము. సో అందుకనే కొంచెం పెద్ద పీసెస్గా ఉన్నాయి ఆనియన్స్ ఇక్కడ నాకు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక తవా పెట్టి కొంచెము బటర్ వేసి 2 సైజుల బ్రెడ్ ఈ రకంగా వేయించుకుంటున్నాను. రెండు పక్కల బాగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటున్నానండి బ్రెడ్ని. వేయించి తీసి పక్కన పెట్టి మళ్ళీ దీంట్లో మళ్ళీ బటర్ వేస్తున్నా. ఇంతకుముందు నేను మొత్తం ఎగ్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నాను కదా, అన్ని ఉల్లిపాయలన్నీ వేసి రెడీగా దాంతో నేను ఆమ్లెట్ వేసేసుకుని ఈ ఆమ్లెట్ పైన ఈ బ్రెడ్ స్లైసర్స్ని పెట్టేశాను. సో ఈ విధంగా నేను బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అయిపోయిందండి, నా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కాఫీకి రెడీ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఒక చిన్న గిన్నెలో పాలు వేసుకుని నాకు కావాల్సినంత పాలు కాఫీకి, దీంట్లో షుగర్ కూడా వేసి మరగనిస్తున్నాను దీన్ని. పాలు బాగా మరిగిపోయినాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో కాఫీ ఫిల్టర్ చేసుకున్నాను కదా, ఆ డికాక్షన్ కూడా దీంట్లో వేసేస్తాను. ఎప్పుడు కూడా ఫిల్టర్ కాఫీ చేసుకునేటప్పుడు పాలు వేడి వేడిగా ఉన్న పాలలో అప్పుడు డికాక్షన్ వేసుకుని జస్ట్ ఎక్కువసేపు మరగబెట్టకూడదండి, మళ్ళీ దాని ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఇట్లాగా డికాక్షన్ వేసిన జస్ట్ కాసేపట్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాఫీ తీసేసుకోవాలి.
అండ్ పాలు చిక్కగా ఉండాలండి ఎప్పుడు కూడా ఫిల్టర్ కాఫీకి, అప్పుడే బాగుంటుంది. సో నేను ముందే చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ తాగుతాను నేను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే నేను ఆ గిన్నెలన్నీ ఉన్నాయి కదా తోమిన గిన్నెలన్నీ కూడా ఇలా సర్దేసుకున్నానండి. సో ఇంచుమించు నా పనులన్నీ అయిపోయినాయి, కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత వంట మొదలు పెడదామని. ఫస్ట్ అయితే మొత్తం వంటలు క్లీన్గా ఉంటే అప్పుడు నాకు వంట చేయడానికి బాగుంటుంది. సో ఇవన్నీ కూడా సర్దేసుకుని కాస్త వంటలు క్లీన్ అయిపోయిందండి. కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ లంచ్ కోసం రెడీ చేసుకుంటున్నానండి. లంచ్ కోసం నేను చామదంపుల పులుసు ముద్దపప్పు చేద్దాం అనుకున్నాను ఈరోజు. సో అందుకనే రెండు కూడా ఒకే కుక్కర్లో వేసి ఇక్కడ నేను ఉడకబెట్టుకుంటున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకుని ఇంక ఇవి రెండు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలాగా విజిల్ కూడా పెట్టేసా. ఇంకో పక్క నేను రైస్ నానబెట్టేసుకున్నాను వాటర్లో. నేను ఎప్పుడు కూడా రైస్ ముందు చేయనండి, లాస్ట్లో చేస్తాను. కూరలు ఫస్ట్ చేసేసి లాస్ట్లో రైస్ చేసుకుంటా. అలాగే వచ్చేసి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనం బియ్యం కాసే నానబెట్టిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట రైస్. లంచ్కి డిన్నర్కి రెండు పూట్ల మేము ఆడపడి తింటామండి. సో తినే ముందు ఇలా వాటర్లో వేసి పెట్టేస్తాము. ఇది మా మదర్ చెప్పారనమాట, ఇట్లా చేస్తే మనకి వేడి చేయదు. మామిడిపళ్ళు బాగా హీట్ కదా. సో ఈ సమ్మర్లో ఏంటంటే మనకి హీట్ అవ్వకుండా ఉండడానికి మామిడిపళ్ళు తినే ముందు వాటర్లో ఇలా కాసేపు ఉంచి తర్వాత కట్ చేసుకుని తింటే అస్సలు వేడి చేయదన్నమాట మన బాడీకి. అయిపోయిందండి, పప్పుని చామదంపలు ఒకేసారి ఉడికిపోయినాయి చూసారా. పైన చామదంపలు చక్కగా ఉడికిపోయినాయి, కింద పప్పు కూడా బాగా ఉడికిపోయింది. చామదంపలు సపరేట్గా బౌల్లో పెట్టాను కాబట్టి శుభ్రంగా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఈ పప్పులు మొత్తం కూడా కాస్త సాల్ట్ వేసి మెదిపేశానండి. అంతే మన ముద్దపప్పు రెడీ అయిపోయింది. సో పప్పుని నేను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసాను సపరేట్గా. పులుసు కోసం ఇప్పుడు అన్నీ కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పులుసు కొంచెం ఎప్పుడు కారంగా ఉంటే టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ చామదుంపలు ఇష్టపడరు, అందుకని తక్కువ వేసుకున్నాను నేను చామదుంపలు. బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. సో దీనికి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నా. నేను పులుసులో వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తానండి. ఉట్టిగా మనం వెల్లుల్లిపాయలు తినాం కదా, సో ఇలా పులుసులు వేసుకుంటే అసలు టేస్ట్ బాగుంటుంది అన్నమాట, బాగా పులు పుల్లగా ఉంటాయి. సో అందుకనే పులుసులు ఎక్కువ నేను వెల్లుల్లిపాయలు వేసి చేసుకుంటాను. పులుసు అన్నీ ఇలాగ రెడీగా కట్ చేసి ఉంచేసుకున్నాను నేను. సో ఇప్పుడు అన్నీ కట్ చేసిన తర్వాత చామదుంపలు కూడా ఇలాగ ఒలుచుకుని రెడీగా పెట్టుకున్నాను. దానిపైన స్కిన్ అంతా కూడా తీసేసి, నాకు పెద్దవి దొరకలేదండి, చిన్న చిన్న చామదుంపలు దొరికినాయి. చాలా కష్టం అనిపించింది ఒలవడానికి నాకు. కానీ ఇలాంటి చామదుంపలు వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కుదిరితే నేను అది కూడా చేస్తాను రేపు. ఇప్పుడు పులుసు కోసం అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఎలాగో కడాయిలో ఆయిల్ వేసాను కాబట్టి నేను ఒడియాలు కూడా వేయించేసుకుంటున్నాను అదే ఆయిల్లో. ఇలా చేసామనుకోండి మనకి గిన్నెలు కూడా ఎక్కువ పడవు. సో ఇదే ఆయిల్ మనం పులుసుకు కూడా వాడేసుకోవచ్చు, ఇదే గిన్నె వాడుకోవచ్చు. సో అందుకనే ఫస్ట్ ఈ ఆయిల్లో నేను మొత్తం ఒడియాలంతా వేయించేసుకున్నాను. నాకు ఒడియాలు ఇష్టమండి, పులుసు సాంబార్ చేసినప్పుడు ఒడియాలు నంచుకోవాలంటే చాలా ఇష్టము. అందుకనే ఒడియాలు వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను పులుసు రెడీ చేసుకుంటాను. దానికోసం ఫస్ట్ ఆవాలు వేసాను, తర్వాత మెంతులు జీలకర్ర వేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి కొంచెం దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. కొంచెం దోరగా ఎగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను.
ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత చామదుంపలు కూడా దీంట్లోనే వేసి వేయించేస్తున్నాను. ఇలా ఆయిల్లో వేయించడం వలన ఏమవుతుందంటే జిగురు ఉంటుంది అనమాట మన చామదుంపల్లో. సో ఇప్పుడు దీని తర్వాత దీంట్లో నేను కల్లుప్పు పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను టమాటో పీసెస్ కూడా వేసేస్తున్నాను. టమాటో పీసెస్ వేసి బాగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్నా. కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను దీనికి తగ్గ కారం, ఈ పులుసుకి సరిపడా కారం వేసాను. తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడి, ఒక స్పూన్ పచ్చిధనియాల పొడి కూడా వేసి బాగా మొత్తం అంతా కూడా ఇలా కలిపి కొంచెం నీళ్లు వేసి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చాను. ఒక పక్క అలా పులుసు అలా మగ్గుతూ ఉండగా ఇంకో పక్క నేను టిఫిన్ గిన్నెలు కాఫీ గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు మనం ఇలా తోమేసుకున్నాం అనుకోండి మనకే శ్రమ తప్పుద్ది అనమాట. ఒకేసారి అన్ని గిన్నెలు తోముకోవడం కంటే కూడా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి పని ఉండదు, ఎప్పుడు కిచెన్ క్లీన్గా ఉంటుంది మనకి. నీళ్ళు అయితే అసలు వేడిగా వస్తున్నాయండి, ఎండాకాలం కదా, చాలా మరిగిన నీళ్లతో తోముతున్నట్టుంది నాకు గిన్నెలో, చాలా వేడిగా ఉన్నాయి వాటరు. సో ఒకసారి మళ్ళీ నేను పులుసుని చెక్ చేసుకుంటున్నాను. నేను వేసిన ఆనియన్స్ టమాటోస్ అన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయినాయి. ఒక్కసారి దీన్ని ఇదంతా కూడా ఇలాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. దీంట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లో కలిపేసుకుంటున్నాను. కొంచెం స్టవ్ హైలో పెట్టుకుని దీన్ని ఇలా బాగా మరగబెట్టుకోవాలి కొంచెం చిక్కపడే వరకు. ఈ లోపలే నేను పక్కన కుక్కర్ కూడా పెట్టేశానండి, రైస్ కుక్కరు. సో ఇంకా పులుసు అయిపోతుంది, ఒక పక్క నా రైస్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చేశాను, ఉప్పు అంతా సరిపోయిందని, కొంచెం పులుపు ఎక్కువగా ఉందని మళ్ళీ కొంచెం వాటర్ వేసాను, మళ్ళీ సాల్ట్ కూడా తగ్గిందని వేసాను. ఒకసారి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పులుసుని చెక్ చేసుకుంటున్నాను, మొత్తం పచ్చివాసన అంతా పోయింది. ఈ స్టేజ్లో నేను ఒక ఇక్కడ వచ్చేసి మాకు అలవాటు అండి ఇలా చేసుకోవడం పులుసు, ఒక స్పూన్ బియ్య పిండిలో కాస్త వాటర్ కలుపుకుని దీన్ని ఒక పేస్ట్ కింద చేసుకుంటాను అనమాట. ఈ పేస్ట్ని పులుసులో కలుపుకుంటాం. దీనివల్ల ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది పులుసు, అలాగే పులుసు కూడా బాగా చిక్కగా బాగుంటుంది అనమాట టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుద్ది అందరికీ. సో లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో నేను ఇక్కడ 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పులుసులో షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మన పులుసు అయిపోయినట్టే, మొత్తము బాగా చిక్కబడిపోయింది. అంతేనండి, పులుసు కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదండి నా లంచ్ మెను, రైస్ అయిపోయింది, చామదంపుల పులుసు అయిపోయింది. చూసారు కదా పులుసు ఎంత చిక్కగా వచ్చిందో, బియ్యపిండి వేయడం వలన చాలా టేస్ట్ అండ్ బాగా చిక్కగా వస్తుందండి మన పులుసు. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ముద్దపప్పు, దెన్ ఒడియాలు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. సో అంతా రెడీ అయిపోయిందండి, టోటల్ నా లంచ్ మెను ప్రిపేర్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ నుంచి లంచ్ వరకు నా డైలీ రొటీన్. ఈరోజు నేను మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.